హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రిజీ బ్లూమింగ్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న స్పెషల్ రెసిపీ మటన్ బేజా ఫ్రై. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ చిన్న రిక్వెస్ట్ అయితే ఉంటూనే ఉంటుంది వీడియోలో. అదేంటంటే, మీ అందరికీ తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏంటంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ బేజా ఫ్రై ఎలా చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా రెండు ఉల్లిపాయలని సన్నగా ఇలా నేను చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా చిన్నగా ముక్కలుగా తరిపేసుకోవాలి. మనం ఇలా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి తరుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని, ఈ గిన్నెలో మనం ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బేజా ఫ్రై చేసుకోవడానికి ముందుగా తప్పకుండా వాటర్ని ఇలా వేడి చేసుకొని, వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం అందులో ఈ బేజాని వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆ వాటర్లో కొంచెం అది కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, అట్లాగే 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా మేకది బేజా, అదంతా కూడా దాన్ని మనం ఇప్పుడు కడాయిలోకి వేసి మెల్లగా గంటతో చిదుముకోవాలి. ఇలా చిదుముకోవడం వల్ల బేజాకు అంతా కూడా ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది. సో దానివల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మరో 1 నిమిషం పాటు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకొని కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మటన్ బేజా ఫ్రై రెడీ అయిపోయింది. నేనైతే ఇక్కడ ఒకే ఒక మటన్ బేజాని తీసుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు ఎన్నైనా తీసుకొని చేసుకోవచ్చు. ఈ బేజా ఫ్రై వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. మనం అంటే ఈక్వల్గా కొంచెం ఎగ్ ఫ్రై ఎలాగైతే చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఈ బేజా ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బేజా ఫ్రైని మనం చపాతీలో కానీ ఇంకా పూరీలో కానీ తినొచ్చు. ఈ బేజా ఫ్రై అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. వాళ్ళైతే ఊరికే అంటే డైరెక్ట్గా తినేస్తారండి, చపాతీలో కానీ పూరీలో కానీ పెట్టుకునే పెట్టుకోరు. ఇది వాళ్ళకు చాలా అంటే చాలా ఇష్టం. సో దీన్ని ఒట్టిగానే అలాగే కర్రీ కర్రీ తినేస్తూ ఉంటారు. ఈ బేజా ఫ్రైని చూస్తుంటే నాకైతే నోరూరిపోతుందండి. మరి మీరు లేట్ చేయకుండా మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీకోసం నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.